నేను చాలా ఎంజాయ్ చేశాను, ఎందుకంటే ఆ చిన్న చిన్న మూమెంట్స్ మేము మూవీలో చూస్తే వాళ్ళు ఇన్ బిట్వీన్ చూపిస్తారు, చిన్న చిన్న డైలాగ్స్, దట్స్ సంథింగ్ దట్ రియలీ హ్యాపెన్స్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో. వాళ్ళ దగ్గర టైం ఉంటుంది, వెన్ ఎవర్ దే టుగెదర్ దే రియలీ టుగెదర్, టీవీ చూడకుండా వాళ్ళు ఇద్దరితో ఉంటారు. సో ద వే దట్ హీ ద డైరెక్టర్ ట్రీటెడ్ ద రొమాంటిక్ సీన్స్ నేను చాలా ఎంజాయ్ చేశాను. అది ఆడియన్స్ చెప్పాలి, ఇఫ్ యూ ఫీల్ దట్ వే దెన్ దట్, బట్ ఐ ఫీల్ ఎస్ ఆబ్వియస్లీ నేను ఇదే 20 ఇయర్స్ ఏజ్లో చేస్తే నాకు యు నో యు గ్రో అండ్ లాంగ్వేజ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు బెటర్ అవుద్ది. సో ఐ థింక్ బై ఫిల్మ్ యూ గ్రో, దట్ ఈస్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. యూ ఆల్సో స్టార్ట్ అండర్స్టాండింగ్ సినిమా అంటే మీ యాంగిల్స్ ఎలా ఉంటారు, ఇమోషన్ ఏముంటుంది, స్క్రీన్ మీద ఎంత వస్తుంది ఎంత రాదు. సో డీటెయిలింగ్ ఐఎమ్ ష్యూర్ అది ఇంప్రూవ్ అవుద్ది. బట్ ఆల్సో ఇట్స్ నాట్ అబౌట్ మీ, ఇట్స్ అబౌట్ ద వే ద సీన్స్ ఆర్ రిటన్. యాక్టర్స్ మేము వెరీ ఈజీగా చెప్పేదాం రివ్యూస్లో, ఏం చేయలేదు కానీ ఇవ్వాలి కదా చేయడానికి. సో ఇఫ్ ద స్క్రిప్ట్ గివ్స్ అస్ ద స్కోప్ టు perform is only when he can perform. If Karthi and my chemistry people are liking is because appudu shoot chesinappudu we were improvising. Appudu oka scene vastade dialogue lekunda he used to say idundali ippudu meeru em chestaru chudandi. So then we used to hit each other or do whatever, all that pinch this that, everything is spontaneous, everything is improvisation. నేను ఆర్మీ బ్యాక్గ్రౌండ్తో ఉన్నాను, సో నా ఒపీనియన్ ఎక్కువ మూవీతో మారడు. మూవీలో స్టిల్ యాక్షన్ కట్ చెప్తారు, రియల్ లైఫ్లో యాక్షన్ కట్ ఉండదు. నేను నా డాడ్కి బార్డర్లో చూశాను, నిజంగా బంకర్లో నేను కూడా ఒక 4-5 డేస్ స్టే చేశాను రాజస్థాన్లో వెన్ హీ వాజ్ డిప్లాయిడ్ ఆన్ పాకిస్తాన్ బార్డర్. సో నేను అవన్నీ వార్డర్స్ చూశాను, నేను గన్ ఫైరింగ్ చూశాను, ఇంటి బయట టెర్రరిస్ట్ చూశాను అన్నీ. సో నాకు తెలుసు దట్ ఎంత రెస్పెక్ట్ మనం ఇవ్వాలి డిఫెన్స్కి, పోలీస్కి. మేము ఒక్కసారి కూడా ఆలోచించడం అంటే ఐ థింక్ నాట్ ఓన్లీ రెస్పెక్ట్ ద వే దే ఆర్ పేడ్, ద వే దే ఆర్ ఫ్యామిలీస్ ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్. వీ డోంట్ ఈవెన్ థింక్ వాళ్ళకి ఏంటి, మనకి నేషనల్ యాంథమ్లో 2 మినిట్స్ 1 మినిట్ స్టాండ్ చేయాలంటే కష్టం, వాళ్ళు మొత్తం బార్డర్లో ఉంటారు యునో. సో సో నాకు ఐ లివ్ దట్ లైఫ్, సో చాలా రెస్పెక్ట్ ఉంది వాళ్ళ మీద. ఫస్ట్ ఫోన్ చేసేటప్పుడు వైఫ్ క్యారెక్టర్ అసలు వైఫ్ క్యారెక్టర్ నేను ఎందుకు చేయాలి, బట్ దెన్ అని నరేటెడ్ ఇట్ టు మీ. ఇట్స్ నాట్ లైక్ ఏదో పెద్ద వైఫ్ ఏదో ఇప్పుడు పెళ్ళి అయింది కొత్త కొత్త లవ్ స్టోరీ అండ్ వాళ్ళు చెప్తున్నారు 12th పాస్ అవ్వట్లేదు కానీ పెళ్లి చేస్తారు. సో ఇట్స్ అ వెరీ క్యూట్ అప్రోచ్ మూవీలో చూపించిన వే. సో అందుకని ఆఫ్టర్ ఐ హర్డ్ ద సీన్ స్క్రీన్ ప్లే విన్న తర్వాత ఐ హ్యాడ్ నో ప్రాబ్లమ్స్ విత్ ఇట్. కార్తి ఐ థింక్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఎక్స్పెరిమెంటల్ యాక్టర్స్. నేను ఎప్పుడు చూడలేదు సడన్గా వచ్చి కష్మోరా, సడన్గా చెలియా, యునో ఇలాంటి మూవీ ఎప్పుడు చూసినా హీ వాంట్స్ టు పుష్ అండ్ హీ ఈజ్ నాట్ స్కేర్డ్. నేను రాజస్థాన్లో షూట్ చేస్తున్నాను, ఒక 3 మంత్స్ షూట్ చేస్తున్నాను. దో సీన్స్ దట్ యువర్ సీన్ ఆర్ సో డిఫికల్ట్. నేను మేకింగ్ చూశాను, బిహైండ్ ద సీన్స్ ఇంకా చూశాను. ఇట్స్ సో డిఫికల్ట్ బట్ హీస్ వెరీ ప్యాషనేట్ అండ్ హీస్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ వెరీ నైస్ పర్సన్. See, I am in army background, I know that life is tough. I did not know about the Bavaria tribe. I did not know about this case, 1995 to this case. So, when they told me, అందుకే నాకు ఇంట్రీగ్ అంటే నా ఇంట్రెస్ట్ తో విన్నాను, ఓకే నాకు తెలుసు ఎలా రీసెర్చ్ అవుద్ది. సో బట్ ఐ డెంట్ నో, ఐ మీన్ ద డైరెక్టర్ హ్యాడ్ డన్ ఇమ్మెన్స్ రీసెర్చ్, చాలా రీసెర్చ్ చేసి అది తెలుస్తుంది మూవీ చూసేటప్పుడు కూడా. చిన్న చిన్న రీసెర్చ్ చేశారు, ట్రైన్ సీక్వెన్స్ ఆల్సో ఎవ్రీథింగ్ యూ డన్ బిఫోర్, సో ఇట్స్ నాట్ లైక్ దట్. బట్ దట్ వాజ్ మై ఫస్ట్ డే ఆఫ్ షూట్ ఈ మూవీలో, ఇంటర్వెల్ సీక్వెన్స్ వాజ్ మై ఫస్ట్ డే షూట్. I feel great actually, you know, it's not about one scene, mostly movie the experience ela untundi that has to be good to you, and this is one movie, very few movies meeru day one nunchi anni and every day enjoy chestaru, because the way they shot songs konni montages anni real laughter sketch chesi we used to just have fun. ఎప్పుడు చూసినా ఒక సాంగ్ ప్లే ఉంటుంది ఉంటుంది సెట్లో, సీన్స్లో కూడా వీ యూస్ టు హ్యావ్ అ బ్యాక్గ్రౌండ్ సాంగ్ రన్నింగ్, ఎందుకంటే ఆ ఫీల్ రావాలి ఒక రొమాంటిక్ వైబ్ కోసం. సో ఆన్ ద హోల్ ఐ రియలీ ఎంజాయ్డ్. అది నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుద్ది, ఫిబ్రవరి మార్చ్. ఇట్స్ అ యంగ్ లవ్ స్టోరీ, ఈ రోజు టైంకి లవ్ స్టోరీ అంటే టుడేస్ ఏజ్ హౌ పీపుల్ పర్సీవ్ లవ్, వెరీ అడ్వెంచర్ ఉంది కొంచెం మూవీలో. సో న్యూ ఏజ్ ఫిల్మ్. అయ్యారి ఇప్పుడు వెళ్తున్నాను మళ్ళీ 2 డేస్ తర్వాత అండ్ వీఆర్ రిలీజింగ్ జనవరి ఆర్ ఫిబ్రవరి. సో